యాదాద్రి భువనగిరి జిల్లా హనుమాపురంలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటిలో సోదాలు చేసిన పోలీసులు సరైన ధృవపత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 6 కార్లను సీజ్ చేశారు. అదేవిధంగా మద్యం విక్రయాలు జరుపుతున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలు, నేరాలను అదుపు చేయడానికి కాటన్ సెర్చ్ నిర్వహించినట్లు యాదాద్రి ఏసీపీ భుజంగరావు తెలిపారు. రూరల్ పోలీసుల పరిధిలో ఉన్న హనుమాపురం గ్రామంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో ఒక అటల్ ఏసీపీ, ఒక ఏసీపీ, 7 ఇన్స్పెక్టర్స్, 10 మంది ఎస్ఐలు, దాదాపు 120 సిబ్బందితోటి దాదాపు ఒక 80 టీములు డివైడ్ చేసుకొని మొత్తం 800 హౌసెస్ పూర్తి చెక్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఈ విలేజ్లో మేము దాదాపు ఒక 23 టూ వీలర్స్ దొరికినాయి. అందులో ఒక 3 వీలర్స్, ఒక 2, ఒక 4 వీలర్స్, 3 ఉన్నాయి. ఒక జేసీబీ, ఒక 2 ట్రాక్టర్లు కూడా దొరికినాయి అందులో. దాంతోపాటు ఒక 40 బీలు, 2 పెల్సర్స్ రెడీ చేయడం జరిగింది. 2 పెల్సర్స్ కూడా ఈ విలేజ్ దొరికినాయి. అందులో వాటితో భాగంగా ఇద్దరు సస్పెక్ట్లు కూడా మేము అప్లై చేసుకున్నాం. ఈ దొరికిన వెహికల్స్ కూడా దాదాపు 40 వెహికల్స్ అన్నీ కూడా సరైన ఆధారాలు కాగితాలు, అంటే ఇటువంటి డాక్యుమెంట్స్ లేని పేపర్స్ చాలా ఉన్నాయి. దాంట్లో కొన్ని మీద ట్రావెల్ ఛాన్సెస్ కూడా ఉన్న వాటి మీద అందరినీ కూడా డాక్యుమెంట్స్ వెరిఫై చేసి వాటి పట్ల ఏదైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన వాటికి తెలియజేయడం జరుగుతూ ఉంది. మేము ఇక్కడ సాధారణంగా ఈ విలేజ్లో కార్డు సర్చ్ ఎందుకు చేస్తున్నాం అంటే పబ్లిక్ ఒక రకమైన భద్రత భావం కల్పించడానికి విలేజ్ గ్రామంలో పోలీసులు వాళ్ళకి అండగా ఉన్నారు. ఏదైనా అసాంఘిక శక్తులు ఉన్నా కూడా పోలీసులు రెస్పాండ్ అయితే